పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. గుమ్మడికాయ 1, పన్నీర్ ముక్కలు 1 కప్పు, నూనె 1 టీస్పూన్, బిర్యానీ ఆకు 2, యాలకులు 2, దాల్చిన చెక్క 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, కారం 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, లవంగాలు 2, పసుపు 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, క్రీమ్ అర కప్పు, కొత్తిమీర కొద్దిగా. సో గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ ఉడికించేసి తీసుకొచ్చేసాను, పన్నీర్ ముక్కలు రెడీ. దీంతో పాటు మిగతా అన్ని హర్బ్స్ అంటే ఇప్పుడు మనకి బిర్యానీ మసాలా ఏవైతే ఉన్నాయో అంటే కొంచెం యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా కర్రీలో వేస్తే మంచి స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. అండ్ ఆల్రెడీ నాకు చెప్పాను కదా నేను కొంచెం ఘాటు కారం ఎక్కువ తినలేకపోతాను కదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అందుకని ఈ గుమ్మడికాయ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కదా కర్రీకి. అది ఉన్నప్పటికీ కూడా కొంచెం మనం కారం అవి వాడుతున్నాము, అయినా కూడా ఆ స్వీట్నెస్ వల్ల ఇంకొంచెం షాహీ ఫ్లేవర్ మనకి రావాలి అంటే క్రీమ్ కూడా వాడుతున్నాం, ఫ్రెష్ క్రీమ్ లేదా ఇంట్లో ఉన్న మీగడ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో అలా రెగ్యులర్ కర్రీయే మనం ఇంకొంచెం హెల్త్ ఆస్పెక్ట్ని పెంచేసేసి కొంచెం అలా గొంతుకు కూడా ఈజీగా ఉండేలాగా తినడానికి అండ్ ఎక్కువ ఘాటు కారం అవి ఎక్కువ ఉండకుండా కొంచెం స్వీట్నెస్ కూడా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో రెసిపీ మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పాన్ హీట్ అయింది కాబట్టి కొంచెం బటర్ వేసేస్తున్నాము. ఇలాంటి స్పెషల్ రెసిపీస్లో ఏంటంటే మనం బటర్ వేసుకోవచ్చు, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే చాలా కొంచెం కొంచెంగానే వాడాలి రెండు కూడా. కొంచెం నూనె కొంచెం బటర్ అంతే. ఓకే, సో ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకుందాము. సో ముందుగా బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసేసుకున్నాము. తర్వాత కొంచెంగా మనం ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే మరి ఎక్కువ ఘాటు అసలు తినలేకపోతున్నారు అంటే ఇంకా కొంచెం తగ్గించేసేసేయచ్చు, పర్వాలేదు. సో ఎప్పుడు కూడా టొమాటో ప్యూరీయే కాదు, ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండాలి, చాలా మంచిది. అండ్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చదనం లేకుండా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. ఇవి కొంచెంగా ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ గుమ్మడికాయ ముక్కలు ఏంటంటే నేను ఉడికించేసి తెచ్చాను కాబట్టి డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవడమే. నేను మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. గుమ్మడికాయ ముక్కలు ఉడికించినవి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఉడికించాం కాబట్టి జనరల్గా మనకి మెత్తగా అయిపోతుంది, లేదు చాలా కొంచెంగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకుందాం చాలు. ఓకే, ఇది మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తాం. పర్ఫెక్ట్. సో చాలా చక్కగా ప్యూరీ అయిపోయింది, మెత్తగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ మిశ్రమంలో. ముందుగా కొద్దిగా పసుపు, రెసిపీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, వేసేసుకుందాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఏ పచ్చదనం అది లేకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ప్యూరీ చేసి తెచ్చుకున్న
గుమ్మడికాయ వేసేసుకో. స్వీట్నెస్తో పాటు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా యాడ్ చేస్తుంది. మనం ఎప్పుడు కూడా పనీర్ కర్రీ ఒకటేలాగా తింటూ ఉన్నాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు చక్కటి ఇమ్యూనిటీ యాడ్ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు మనం పనీర్ కర్రీస్ ఇలా కూడా చేసుకోవచ్చు ఉండొచ్చు. ఓకే, సో ఇది కొంచెం పసరం లేకుండా మనకి మిక్స్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసుకుందాము. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి దానికి సరిపడా కొన్ని నీళ్ళు. సో కొద్దిగా నీళ్ళు కూడా పోసేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా ఇవంతా బాగా ఉడకాలి. దీంతోపాటు పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తాను. ఇప్పుడు పన్నీర్ ముక్కలకి కూడా కొంచెం ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగా తీసుకుంటాయి కదా. కొంచెం షాహీ టేస్ట్ ఇవ్వడానికి మనం క్రీమ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఆ థిక్నెస్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, సో కొద్దిసేపు ఇవంతా కూడా బాగా ఫ్లేవర్స్ అన్నీ తీసుకుంటుంది పనీర్ అండ్ ఈ గ్రేవీ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను. శీతాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలి అంటే చక్కటి ఎల్లో ఆరెంజ్ కలర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాడుతూ ఉండాలి కదా. అలా గుమ్మడికాయ మనం తీసుకున్నాము అండ్ ఈ రెసిపీలో చక్కటి కర్రీ చేసుకుంటున్నాము అందరి ఫేవరెట్ పన్నీర్ వేసుకుని. సో చూసేద్దాం ఇప్పుడు. వావ్, చూసారా, వెరీ నైస్. సో కొంచెంగా ఆయిల్ సపరేట్ అయింది కాబట్టి మనకి బాగా కుక్ అయినట్టే అండ్ పనీర్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి అండ్ అరోమా కూడా చాలా బాగుంది. సో ఇందాక థిక్నెస్ కొంచెం మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటరీ వాటరీగా ఉంది. ఇప్పుడు కుక్ అయింది కాబట్టి బాగా దగ్గర పడింది అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి కొంచెం క్రీమ్ కూడా, ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము. కొంచెం సూదింగ్గా కూడా ఉంటుంది త్రోట్కి అండ్ కొంచెం కారం అది లేకుండా కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ గుమ్మడికాయ వేసాము అంటే కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ అండి, పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ ఒక కర్రీ హెల్తీగా మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలా పర్ఫెక్ట్ కుకింగ్ అయింది అంటే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో ఎక్కువ ఘాటు అది లేకుండానే ఉంటుంది మనకి క్రీమ్ వేసుకోవడం వల్ల, తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా లైట్గా తగులుతూ కూడా ఉంటుందన్నమాట ఏవైతే మనం గరం మసాలా వేసుకున్నామో. ఓకే, సో దీనిపైన కొంచెంగా కొత్తిమీర వేసేసుకుందాం. అండ్ జస్ట్ లైట్గా ఇలా క్రీమ్ టచ్ చేద్దాం, సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా చాలా చక్కటి కాంబినేషన్, గుమ్మడికాయ పనీర్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. గుమ్మడికాయ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ఒకటి, పన్నీర్ ముక్కలు ఒక కప్పు, నూనె ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు రెండు, యాలకులు రెండు, దాల్చిన చెక్క ఒకటి, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, లవంగాలు 2, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గుమ్మడికాయ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు,
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఈ గుమ్మడికాయ పేస్ట్ వేసి కాస్త నీళ్లు, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుని చివరిగా క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ పన్నీర్ కర్రీ రెడీ.